చేసిన నాయకులకు పాత్రికేయ సోదరులందరికీ ధన్యవాదాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం రాష్ట్రంలో 131 మున్సిపాలిటీలు ఉంటే అందులో నా పార్లమెంట్ నియోజకవర్గంలో 13 మున్సిపాలిటీలు అంటే 9 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు ఇటు కుత్బుల్లాపూర్, మేడ్చల్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలోనే ప్రధానంగా ఉన్నది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గము ఢిల్లీకి గుర్గావ్, నోయిడా ఎలాంటి ప్రాంతమో హైదరాబాద్ పట్టణానికి కూడా, హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి మల్కాజ్గిరి ప్రాంతం ప్రధానంగా కుత్బుల్లాపూర్, మేడ్చల్ అలాంటివి. అంటే రేపు భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా, భవిష్యత్ హైదరాబాద్ విస్తరించాలంటే ఈ ప్రాంతం తప్ప ఇంకో ప్రాంతం లేదు. మరి ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు రావాలన్నా, లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, అదేవిధంగా ప్రతి పేదవాడి నుంచి ధనవంతుడి వరకు గృహ అవసరాలు తీరాలన్నా, ఈ ప్రాంతంలో మౌలిక వసతులు సంపూర్ణంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి మౌలిక వసతులల్లా తాగునీరు, రోడ్లు, సైడ్ డ్రైన్లు, అదేవిధంగా ఏదైతే చెత్త ఉన్నదో ఈ చెత్త అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో ఉండే 50 లక్షల మంది ప్రతిరోజు వేసే చెత్త మొత్తం తీసుకొచ్చి మన నెత్తి మీద వేసిపోతున్నారు. ఇవాళ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అనేది మన గుండెల్లో పెట్టిన కుంపటి. ఈ కుంపటిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా గుర్తించి మొత్తం హైదరాబాద్కు సంబంధించిన చెత్త అంతా ఇక్కడ తీసుకొచ్చేస్తే ఈ ప్రాంతంలో దాదాపుగా 16 చెరువులు కాలుష్యం అయిపోతున్నాయి, 15 కిలోమీటర్ల మేరకు విషగాలులతోటి అంటురోగాలు వస్తున్నాయి, ఒక 10-15 కిలోమీటర్ల ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయింది. ఎందుకంటే ఇక్కడ వేసిన చెత్త వర్షం వల్ల ఆ నీళ్లు భూమిలోకి దిగిపోయి సంవత్సరాల కొద్దీ ఈ కలుషితమైన నీళ్లు మొత్తం భూమిలోకి ఇంకిపోతుంది. ఈ నీళ్లు తాగినా, ఈ నీళ్లతో స్నానం చేసినా కూడా మొత్తం దురద వచ్చి అంటురోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా రవాణా సౌకర్యం లేదు. ఈ ప్రాంతంలో ఉండే 15-20 లక్షల మంది ప్రయాణించే కంటోన్మెంట్ ప్రాంతము, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళంగానే కంటోన్మెంట్లో రోడ్లు ఆ మిలిటరీ వాళ్ళతో సరైన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చించకపోవడం వల్ల, సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ఇవాళ లక్షల మంది ప్రతిరోజు ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఇక్కడ ఎలాంటి పారిశుద్ధ్య పనులను ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత పనులు చేపట్టకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి ఏది జరగకపోవడం వల్ల కొన్ని లక్షల మందికి చాలా ఇబ్బంది గురవుతున్నది. ఇది కేవలం తెలంగాణ కాదు, భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, మలయాళీలు కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, లేకపోతే కర్ణాటక వాళ్ళు కావచ్చు, మరాఠీలు కావచ్చు, ఎవరు చూసినా మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. మరి ఇంతమందికి ఇది మినీ భారతదేశం అనుకునే ప్రాంతంలో మౌలిక వసతులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. గతంలో ప్రభుత్వం ఏం చెప్పింది, పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు అందరూ పాలకపక్షం వాళ్ళే ఉంటే 100% అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం పదే పదే చెప్పింది. కేసీఆర్ కానీ వాళ్ళ మంత్రులు కానీ చెప్పారు. ఇవాళ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఏ పార్టీలో గెలిచినా కూడా అందరినీ తీసుకెళ్లి ఆ పార్టీలనే కలుపుకున్నారు. అభివృద్ధి మంద మేము అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధికి సహకరించడానికి అందులోకి పోతున్నాం అని. ఇవాళ దమ్మాయిగూడ నుంచి మొదలు పెడితే మీరు ఏదైనా చూడండి, జవహర్ నగర్ కావచ్చు, బోడుపల్ల కావచ్చు, లేకపోతే పీర్జాతిగూడ కావచ్చు, గట్కేసర్లో వచ్చిన మున్సిపాలిటీలు కావచ్చు, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో వచ్చిన మున్సిపాలిటీలలో 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కళ్ళ కనిపిస్తుంది. రోడ్లు, సైడ్ డ్రైన్లు ఏదున్నా ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్కటి కూడా కళ్ళ కనిపించే పని జరగలే. ఇక్కడ కళ్ళ కనిపించే పని ఏం జరిగిందంటే పాలకపక్షం వల్ల భూ కబ్జాలు, అనుమతులు లేకుండా అంతస్తుల 7 అంతస్తుల మేడలు, చెప్పులు లేకుండా తిరిగిన టీఆర్ఎస్ వాళ్ళు ఫార్చ్యూనర్ కార్లలో లేకపోతే బెంజ్ కార్లలో
గంజిగూడ గతి లేని టిఆర్ఎస్ నాయకులు ఇలా బెంచు కార్లలో తిరిగే పరిస్థితులు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి తప్ప పేద ప్రజలకు ఎలాంటి మౌలిక వసతులు, కనీసం చచ్చిపోతే శవాన్ని పాతి పెట్టడానికి సమాధుల కోసం కూడా భూమి వదలకుండా టిఆర్ల రాజులు రారాజులు షమీపూర్ రాజులు అని ఈ ప్రాంతంలో ఎలా కబ్జాలకు పాల్పడుతారో మీకు అందరికి తెలుసు. మంత్రి ముసుగులో ఒకడు, ఎమ్మెల్సీ ముసుగులో ఇంకొకడు, ఎమ్మెల్యే ముసుగులో ఇంకొకడు, కార్పొరేటర్ ముసుగుల, సర్పంచ్ ముసుగుల, భూ కబ్జాలకు మొత్తం ఇవాళ పిశాచాల్లాగా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వము ఈరోజు పాల్పడుతున్నది. దానికి అధిష్టానం అండగా ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇన్ని సమస్యలు 5 సంవత్సరాలు కేసీఆర్కు సంపూర్ణంగా అవకాశం ఇచ్చిన ఏ సమస్యకు పరిష్కారం చూపించలే. అన్నిటికంటే ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లి ఉద్యోగాలు చేసుకునే మధ్యతరగతి వాళ్లకు, మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ కు రైల్వే శాఖ వాళ్ళు ఆల్రెడీ పట్టాలు వేసి మొత్తం చేసారు. రాష్ట ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, 60% మెట్రో వాళ్ళు ఖర్చు పెట్టాలి, వాళ్ళు పెట్టేసారు. 250 కోట్ల రూపాయలు రాష్ట ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఎంఎంటీఎస్ రైలు వస్తాయి. ఇప్పుడు డబ్బాలు కొనాలి మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. రైలు పట్టాలు అయిపోయినాయి, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. రైలు డబ్బాలు కొనడానికి, ఎంఎంటీఎస్ రైలు డబ్బాలు కొనడానికి రాష్ట ప్రభుత్వం 250 కోట్లు ఇస్తే మనకు మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి వరకు మనకి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం వస్తుంది. సంవత్సరన్నర నుంచి ఆ 200 చిల్లర కోట్ల రూపాయలు రాష్ట ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వ్యయ ప్రయాసాలు కోర్చి ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అరగంటలో సిటీ సెంటర్ కు చేరుకోవాల్సిన మనము 5 గంటలైనా కూడా చేరుకోలేని పరిస్థితి ఈరోజు ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉన్నది. మరి ఇన్ని సమస్యలు పట్టి పీడిస్తున్న సందర్భంలో మన మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మరి మన మున్సిపల్ ఎన్నికలల్లా కార్యాచరణ ఏముండాలి, ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ కార్యాచరణ తీసుకొని వెళ్లాలి, నాయకులు ఏ రకంగా వ్యవహరించాలి, నాయకులకు అధినాయకత్వం ఇచ్చే సలహాలు సూచనల కోసం ఈరోజు ఇక్కడ మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఏఐసీసీ సెక్రటరీ పోసరాజు గారు, మిగతా అధిరత మహారథులు, అనుభవజ్ఞులైన శివారెడ్డి అన్న లాంటి వాళ్ళు, రంగన్న లాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఉత్సాహం ఉన్న యువకులకు, కార్యకర్తలకు పార్టీ నాయకత్వానికి ఒక దశా దిశా నిర్దేశం ఇచ్చి రాబోయే ఎన్నికలలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేపేయాలా, ఈ 9 మున్సిపాలిటీలో 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా అనే ఒక కార్యాచరణ కోసం మేము అందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు ప్రతి ఇంటికి వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్త మీద ఉన్నది. 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినా కూడా ఎందుకు మన గల్లీలో మోరీలు తీయలేదు, ఎందుకు మన గల్లీలో సీసీ రోడ్లు రాలేదు, ఎందుకు మన గల్లీలో తాగునీళ్లు నల్లా కనెక్షన్ రాలేదు, ఎందుకు మన గల్లీలో కరెంటు పోల్లు పెట్టలేదు, కరెంటు వెలుగుతలేదు అనే దానికి కారణాలు ఎవరు? మళ్ళొకసారి అవకాశం ఇచ్చినా కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవి చేస్తారా? 5 సంవత్సరాలలో చేయనోడు ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. ఆనాడు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంగా మారింది. మరి ఈ పరిస్థితుల వల్ల ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ప్రతిపక్షం ఉంటే కనీసం కొట్లాడి నిలదీసి నిధులు తెచ్చేటోళ్ళం. ఇవాళ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే 5 వరకు వాళ్లే ఉన్నారు. మీరు ఒకటే ఆలోచన చేయండి, చెప్రాసి పోయి కలెక్టర్ను నిలదీయగలడా? ఆ పార్టీ ఆ సంస్థలనే పనిచేసేటోడు కలెక్టర్ పోయి చీఫ్ సెక్రటరీ నిలదీయగలడా? నా కలెక్టర్ ఆఫీస్కి ఏం పనిచేయట్లేదని ఇవాళ కూడా మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వల్ల అందరు కేసీఆర్ కింద తాపేదారులుగా మారి ఆ ప్రాంతంలో ఉండే సమస్యలను అడిగేటోళ్లే లేకుండా పోయారు. ఇవాళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఈ మున్సిపాలిటీలు ఉంటే మున్సిపల్ సమావేశాలలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల స్థానిక ఆస్తులకు అడ్డగోలుగా పన్నేస్తుంది. ఈరోజు సెంట్రల్ హైదరాబాద్ కంటే కూడా ఇక్కడ ఉన్న గ్రామాలలో నుంచి మున్సిపల్లో కలిపిన వాటికి ఆస్తి పన్ను అడ్డగోలుగా వసూలు చేస్తారు. ఇవాళ మొత్తం ప్రభుత్వం వాళ్ళే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక కింద ఉన్నోడు ప్రశ్నించగలడా? శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి ఈ రోజు కూడా. కొత్తగా వచ్చింది ఏంది లేదు. మీరు టిఆర్ఎస్ ను చెప్పమనుండ్రి, ఓ చర్చ పెట్టమనుండ్రి. ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏమి 2014 తర్వాత ఏం అభివృద్ధి జరిగిందో చర్చ పెట్టమనుండ్రి. మా మాజీ శాసనసభ్యులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు వస్తారు. అవతల మేడ్చల్ కోదాం, మా నాయకులకు చెప్తా నేను. మా హరివర్ధన్ అన్న జడ్పీటీసీ ఉన్నా లేకపోతే రంగాన్ని ఉన్నాడు, మా నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా ముందుకు వచ్చి ఏం చేసిండ్రో చెప్పమను.
ఇవాళ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఇక్కడ పెడితే ఇది మొత్తం కాలుష్యం అయిపోతుంది కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి చిన్న చిన్న డంపింగ్ యార్డ్ చేసి సిటీ బయట పెట్టేసి ఎక్కడ చెత్తను అక్కడికి తరలించండి అని చెప్పారు. ఈ ఉన్నదాని మీద కూడా మొత్తం కార్పెట్ గ్రాస్ మొత్తం కప్పేసి దాని మీద చెట్లు పెంచి కాలుష్య రహితంగా చేయండి. నీళ్లు పడ్డా కూడా భూమిలోకి దిగకుండా జారిపోయి పక్క నుండి చెరువులకు పోయేటట్టు మొత్తం కార్పెట్ సిస్టమ్ కార్పెటింగ్ సిస్టమ్ చేయమని ఇచ్చింది. ఇంతవరకు అమలు చేయలేదు, దాని నిధులు ఉంటే కూడా అమలు చేస్తలేదు. నేను మన పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని మాట్లాడాను. మరి ఇట్లాంటి సమస్యల్ని ప్రశ్నించాలన్నా పరిష్కరించాలన్నా ఎవరుండాలనో ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ మున్సిపాలిటీలలో ఈ గ్రామ పంచాయతీలలో ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు ఉండి చేయలేని పని ముఖ్యమంత్రిని కాదని ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ చేయగల. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.